చెప్పు నాన్న, నాతో చెప్పవా? నాతో చెప్పవా, ఎందుకు ఏడుస్తున్నావు స్నేహ? విక్రమార్కుడు చచ్చిపోయాడు. విక్రమార్కుడు చచ్చిపోయాడు. ఏంటి? విక్రమార్కుడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడని ఎవరు చెప్పారు? నిన్న నువ్వేగా కథ చెప్తూ చెప్పావు. అదా, ఈరోజు చెప్దామని అక్కడితో ఆపానమ్మా. అదిగో చూడు, ఇలా నువ్వు ఏడుస్తూ ఉంటే రేపటి నుంచి నే కాదు చెప్పను, సరేనా? సరేలానమ్మా, నేను ఇంక నుంచి ఏడవల్ల నాన్నమ్మా. చెప్పునానమ్మా, చెప్పునానమ్మా, ప్లీజ్ నానమ్మా, చెప్పునాను, చెప్పునానమ్మా, ప్లీజ్ నానమ్మా. సరే, తన కళ్ళ ముందే విక్రమార్క మహారాజు ప్రాణత్యాగం చేయడం చూసిన భట్టి తట్టుకోలేకపోయాడు. కోపంతో ఊగిపోయాడు. కాళికాదేవి మీద కోపం వచ్చింది. గుళ్ళోకి వెళ్ళి, మహాకాళి, జగన్మాత, నీ ఆలయ ప్రాంగణంలో ఉన్న శిలాశాసనం చూసి మా అన్నయ్య ముందు వెనుక ఆలోచించకుండా నీ మీదున్న భక్తితో ప్రాణత్యాగం చేశాడు. నువ్వు ప్రత్యక్షమై దర్శన భాగ్యం కలిగిస్తావని ఆశించాడు, కాని ఆ రాతలన్నీ అబద్ధాలని రుజువు చేశాడు. నా ప్రాణ సమానుడైన మా అన్నయ్యని బలి తీసుకున్నా. శ్రీ విక్రమార్కుడు లేకుండా ఈ బట్టి లేడు, ఆయన లేని నా జీవితం వ్యర్థం. ఆగు భక్త, భక్త, నీ సాహసాన్ని అభినందిస్తున్నాను. విక్రమార్కుడి పైన నీకున్న అపారమైన సోదర ప్రేమకు హర్షిస్తున్నాను. జగన్మాత, నీ అభినందనలు అందుకునే స్థితిలో నేనిప్పుడు లేను. విక్రమార్క మహారాజు లేని ఉజ్జయిని రాజ్యాన్ని నేను ఊహించలేకపోతున్నాను. భక్త, ఆ రాతలు అబద్ధాలు కావు. నా ఆలయ ప్రాంగణంలో నా భక్తులకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. నీ అన్నయ్య తిరిగొస్తాడు. భక్త, విక్రమార్క. భట్టి, నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. అంతా కాళీమాత మహిమ. జై జగన్మాత, జై మహాకాళి. మీ దివ్యమంగళ స్వరూపంతో నాకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించావు మాతా, నా జన్మ ధన్యమైన. అవును మాత, మా అన్నయ్య జన్మతో పాటు నా జన్మ కూడా ధన్యమైనది. నాకు కూడా మీ దర్శన భాగ్యం లభించింది. విక్రమార్కుడు వేరువేరని అనుకోలేదు.
విక్రమార్క, నా మీద నీకున్న అచంచలమైన భక్తితో, నమ్మకంతో, ప్రాణ త్యాగానికి కూడా వెనకాన్ని నీ మనోధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఏం వరం కావాలో కోరుకో. మీ దర్శన భాగ్యాన్ని మించిన వరం ఇంకే ఉంటుంది. జగన్మాత, మా అన్నయ్యకి ఈ భూమండలాన్ని పరిపాలించాలనే ఆశయం కలిగింది. విక్రమార్క, నీ ఆశయం మాకు అర్థమైంది. ఈ భూమండలానికి చక్రవర్తిగా 1000 సంవత్సరాలు ఈ భూమండలానికి చక్రవర్తిగా విరాజిల్లుతావు. ధన్యుణ్ణి మాత, ధన్యుణ్ణి. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నానమ్మా, కాళికామాత చూడ్డానికి ఎందుకంత భయంకరంగా ఉంటుంది? మంచి ప్రశ్న. ఆడవాళ్ళు చాలా ఓపిక కలవాళ్ళు. అలాంటి వాళ్ళకి కోపం వస్తే వాళ్ల శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలిపేదే ఆ కాళికామాత ఉగ్రరూపం. కాళికాదేవి ఎందుకని నరబలి కోరుతుంది? ఎందుకంటే తన భక్తులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పరీక్షించడం కోసం. ఎందుకని తను నమ్మిన భక్తుల్ని పరీక్షించాలి? భక్తుల్ని పరీక్షించడం దేవుళ్లకొక ఆనవాయితీ. భక్తుల్ని పరీక్షిస్తారే తప్ప శిక్షింపరు. అర్థం కావట్లేదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక తల్లి తన బిడ్డలతో ఆటలాడినట్టన్నమాట. తమ మీద నమ్మకము విశ్వాసము కలిగిన భక్తులు తమ కోసం ఏమైనా చేయగలరని దేవుళ్ల నమ్మకం. అందుకే ఎవరైతే తనను నమ్మి ప్రాణత్యాగం కూడా చేస్తారో అలాంటి వాళ్లకు ఆ కాళికాదేవి వరాలిస్తుంది. నానమ్మా, ఆ తర్వాత విక్రమార్కుడు ఏం చేశాడు? ఆ తర్వాత రేపు చెప్తానే. ఏమండి, మనం వచ్చిన శకరం చాలా బాగుంది. ఆ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. దేకే ఆ అమ్మాయి మన జ్యోతిష్యులు నరసింహశాస్త్రి గారి భేటీ. చలో, నాన్నగారు ఉన్నారమ్మా? ఉన్నారండి, వెళ్ళి లైన్లో కూర్చోండి. మేము జ్యోతిష్యం కోసం రాలేదమ్మా, నాన్నగారిని ప్రత్యేకంగా కలవాలి. ఒకసారి పిలుస్తారా? అలాగా. Thank you.
నీ పేరు అడ్రస్ రాయి, నీకు సంబంధించిన తాళపత్రాలు తీసుకొస్తాను. మైథిలి, నువ్వు ఇంకా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళలేదా? లేదనంద్, నాన్నగారిని చూడ్డానికి ఎవరు వచ్చారు. నాన్న, నాన్న. వస్తున్నానమ్మా. నాన్న. వస్తున్నానమ్మా. నా కంప్యూటర్ క్లాస్కు టైం ఏంది నాన్న? ఏంటమ్మా మైథిలి? మిమ్మల్ని చూడ్డానికి ఎవరు వచ్చారు, లోపల హాల్లో కూర్చున్నారు. మైథిలి, ఏమైందమ్మా? తిరిగి వచ్చేసావే, ఒంట్లో బాగలేదా? జ్వరం వచ్చిందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అమ్మా, ఎందుకంత టెన్షను? నాన్నగారిని చూడ్డానికి ఎవరు వస్తే చెప్పడానికి వచ్చాను. నాకు టైం అవుతుంది, నేను వస్తాను. చెప్పు. అదిగో వచ్చారు. మమ్మల్ని ఆశీర్వదించండి. చూడారబ్బా, చూద్దాం. నరసింహశాస్త్రి గారు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. అన్నీ కోల్పోయి వీధిని పడిపోయానుకున్న మాకు పునర్జన్మనిచ్చారు. మీ నాడీ జోస్యం నిజమైంది. నా వ్యాపారంలో ఇప్పుడు బాగా లాభాలు వస్తున్నాయి. చందన్లాల్, మీరు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదు, భగవంతుని సూచన మేరకు ఈ తాళపత్ర గ్రంథాలు రాసిన ఋషులకి. ఎవరి జాతకం ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉంటుందో వాళ్లే ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్లకి జాతకం చెప్పి వాళ్ళకి మంచి జరిగేలా చూడటం భగవంతుడు నాకిచ్చిన ఓ చిన్న వరం. అంతా మీ ఆశీర్వాదం. ఇది మీకు నా చిరుకానుక, స్వీకరించండి స్వామి. చందన్లాల్, మేము జ్యోతిష్యం చెప్పినందుకు మా రుసుము కింద 108 రూపాయలు మాత్రమే తీసుకుంటాం. అది ఆ రోజే తీసుకున్నాం. ఇది మేము ఫీజు కింద ఇవ్వటం లేదు, ఏదో మా తృప్తి కొరకు. మీ అమ్మాయికి కానుకగా ఇస్తున్నాం, కాదనకండి. తీసుకోండి అమ్మా. వెళ్ళొస్తాం శాస్త్రి గారు. వేదవతి, అది తీసుకెళ్లి హుండీలో వేయండి. ఇది కనీసం 10 తులాలైనా ఉంటుంది. అమ్మాయి పెళ్లికి పనికొస్తుంది కదండి. అవును నాన్నగారు, వాళ్ళు ప్రేమగా ఇచ్చే కానుకల్ని తీసుకోవటంలో తప్పేముంది? నాడీ జ్యోతిష్యంలో నా తరువాత వారసుడివి నువ్వు. జ్యోతిష్యం చెప్పినందుకు మనం 108 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ ఆశించకూడదు. అది ధర్మం, అదే నీతి. అది తీసుకెళ్లి హుండీలో వేయి. ఏమంటే, మీకు జ్యోతిష్యం మీద ఉన్న ప్రేమలో కొంచెం కూడా అమ్మాయి మీద లేదు. దాని పెళ్లి ఎలా చేయాలన్నది ఆలోచించండి. నా కుమార్తె మైథిలి జీవితం వెలుగుతో నింపాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అది తీసుకెళ్లి హుండీలో వేయ్. అమ్మా, నాన్నగారు చెప్పినట్టు చెయ్యి. మీరు రాశారు, మా వారు చెప్తున్నారు, దక్షిణ బాగానే వస్తుంది. కానీ మనిషి 108 రూపాయలు తప్ప ఎక్కువ తీసుకోరు. అడిగితే భగవంతుడే ఇస్తాడని చెప్తారు. స్వామి, మా వారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. Thank you.
ఏ అమ్మాయి, నీది ఊరేనా? యా. జ్యోతిష్యులు నరసింహ శాస్త్రి గారి ఇల్లు ఎక్కడ? నిన్నే అడిగేది. నరసింహ శాస్త్రి గారి ఇల్లు ఎక్కడ? నేరుగా వెళ్ళి కుడి పక్కకు తిరిగితే రైట్ సైడ్ రెండో ఇల్లు. డ్రైవర్ పోనీ. మా ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్తున్నారు? శాస్త్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. ఆగు, ఇందాక బస్టాప్లో అడ్రస్ చెప్పిన అమ్మాయి నువ్వే కదా? అవును. ఇక్కడ నీకేం పని? ఈ ఇల్లు మాదే, నరసింహ శాస్త్రి గారు మా నాన్నగారు. ఓ అలాగా, అయితే వెళ్ళు. చూడండి సార్, ఇప్పుడు నేను చెప్పినట్టు అటు ఫాలో అవ్వండి, మీరు ఇటు ఫాలో అవ్వండి. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం వస్తే చెప్పండి సార్. ఏమా, ఏమైంది? సరే, మన ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? అదే, రేపు మన ఇంటికి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి ఒక ఆయన జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తున్నారు. అయితే? అయితే ఏముంది, సెక్యూరిటీ పోలీసులు తనిఖీ కోసం వచ్చుంటారు. అమ్మయ్యా, నేను ఇంకా ఏమిటో అని భయపడ్డాను. అంత పెద్ద మంత్రి మన ఇంటికి వస్తున్నారు. మన అనంతుడికి ఓ ఉద్యోగమైనా అడగచ్చు, లేదా ఓ బ్యాంకులోనైనా అడగచ్చు. మీ నాన్న ఆ 108 రూపాయలు మించి ఒక్క పైసా కూడా తీసుకోరు. ఏం చేస్తాం, మనకేం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. చూడండి, అక్కడ కానిస్టేబుల్ ఉండండి, ఇక్కడ కానిస్టేబుల్ ఉండండి. ఓకే, మన వల్ల మినిస్టర్ గారికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. అలాగే, బీ కేర్ఫుల్. అలాగే సార్. ఏమైంది? ఏమో, కానిస్టేబుల్, ఇద్దరు మనుషులు పిలిపించి ఇక్కడ చుట్టూరా గొయ్యి తవ్వించు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎవరిని బయటికి వెళ్ళొద్దని చెప్పు. ఓకే సార్. ఏంటయ్యా తాళపత్ర గంధాలు ఉన్నాయి కుండలో? జ్యోతిష్కుడి ఇంట్లో తాళపత్ర గంధాలు కాక బాంబులుంటాయా సార్? సరే సరే,
శాస్త్రి గారు ఈ కుండ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి. మన దేశం వారపత్రిక మన బాసు గురించి ఇష్టం వచ్చినట్టు రాసినాడు చూడు. ఇప్పుడు టైం కరెక్ట్గా 9 కావస్తుంది, వస్తాడు చూడు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, అలర్ట్గా ఉండు. అలాగే అన్న. వస్తున్నా. హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఫోన్ చేసావు? ఏదైనా అర్జెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలా? వాళ్ళ ఆఫీస్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది సార్. ఏంటి నువ్వు చెప్పేది? కూర్చో. ఏంటా మ్యాటర్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. నందిని సార్, డ్రైవర్తో ప్రియను స్కూల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పు. అలాగే సార్. బీ కేర్ఫుల్. ఇప్పుడు చెప్పు. పోయిన వారం ఎక్స్ఎమ్ఎల్ఏ సుబ్బారావు చేసిన భూ కబ్జా గురించి మనం ఆర్టికల్ ప్రింట్ చేశాం కదా సార్. ఆయన నా విషయంలో తలదూరిస్తే రాసిన వాడితో పాటు మీ పత్రికను కూడా నామరూపాలు లేకుండా చేస్తానని బెదిరిస్తున్నాడు సార్. ప్రజలకు జరిగే అన్యాయాలు బయటపెడితే అది రాజకీయ నాయకులకు నచ్చదు. ఇలాంటి బెదిరింపులకు భయపడితే మనం పత్రికను నడపలేము. ఇలాంటివి నా దగ్గర చెప్పకు. దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. యూ కెన్ గో నౌ. ఓకే సార్. ప్రొఫెసర్ జగదీష్ చంద్ర బోస్. ప్రియా, ప్రియా, పాప ప్రియా. చీఫ్ ఎడిటర్ గారు, మనవరాలు ఇక్కడికి ఏమైనా వచ్చిందా? ఇటేం రాలేదు మేడం. ఏంటి నువ్వు చెప్పేది? పాప కనిపించట్లేదు సార్. ఓ మై గాడ్. ప్రియా, 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 అమ్మా ప్రియా, 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 అమ్మా ప్రియా. ఎక్కడా కనిపించలేదు సార్. అంతా వెతికారా? మొత్తం మన కాంపౌండ్ అంతా వెతికాం సార్. ఓ మై గాడ్. నా విషయంలో తలదూరిస్తే రాసిన వాడితో పాటు మీ పత్రికను కూడా నామరూపాలు లేకుండా చేస్తానని బెదిరిస్తున్నాడు సార్. నదియా,
ప్రియా, మా ప్రియా. ఏంటి తాతే అలా ఉన్నా? ప్రియా, ఎక్కడికి వెళ్ళావమ్మా? బటర్ఫ్లై పట్టుకోవడానికి వెళ్ళాను. ఏమీ లేదు. ప్రియా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నీకేమన్నా అయితే ఈ తాతయ్య తట్టుకోలేడమ్మా. రాము సార్, పాపం తీసుకెళ్ళి స్కూల్ దగ్గర దింపిరా. అలాగే సార్. ఓకే, బాయ్. ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్, మనదేశం పత్రిక చీఫ్ ఎడిటర్ శ్రీ పురుషోత్తం రావు గారికి, ఆర్కియాలజీ ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్ వ్రాయినది. జగదీష్ చంద్రబోసా, మళ్ళీ విక్రమార్కుడి గురించి రాసి ఉండాలే. గత కొంతకాలం నుండి మీకు విక్రమార్క మహారాజా గురించి, కాళికాదేవి ఆయనకు ప్రసాదించిన రత్న ఖచ్చిత సువర్ణ ఖడ్గం గురించి, దేవేంద్రుడు కానుకగా ఇచ్చిన 32 సాలబంజికల సింహాసనం గురించి వివరాలు రాస్తూనే ఉన్నాను. అవి ఇప్పటికీ భద్రంగా భూమిలో ఉన్నాయని తెలుపుకుంటూ వస్తున్నాను. కానీ మీరు కొంచెం కూడా స్పందించలేదు. ఇప్పుడు మీకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఎక్కడైతే విక్రమార్కుని ఖడ్గం ఉందంటారో అక్కడికి నేను 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. ఒక వారం రోజుల్లో నేను ఆ ఖడ్గాన్ని సంపాదిస్తాను, ప్రపంచం మొత్తానికి దాన్ని చూపిస్తాను. సార్, ఈ జగదీష్ చంద్రబోస్ ఖచ్చితంగా పిచ్చివాడు సార్. లేకపోతే ఏంటి సార్, కాకమ్మ కబుర్లు చెప్పి తన పాపులారిటీ సంపాదించుకోవాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు సార్. చలపతి, అవి కాకమ్మ కబుర్లో పిట్టకథలో మనకు అనవసరం. సార్, విక్రమార్కుడు, భట్టి, బేతాళ్ళు, అదొక జానపద కథ అని తెలుసు కదా సార్. అయినా చలపతి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నందిని. ఎస్ సార్. ఒకసారి క్యాబిన్కి రా. ఓకే సార్. సార్, మీరు నమ్ముతున్నారా? నేను కూడా నమ్మలేకపోతున్నాను, కానీ అతని చదువు, ఎక్స్పీరియన్స్ నన్ను ఆలోచింపజేస్తున్నాయి. ప్రకృతిలోని రహస్యాలు మనకు అర్థం కావు, అర్థం చేసుకోవడానికి మన జీవితాలు సరిపోవు. నౌ యూ కెన్ గో. ఓకే సార్. నందిని, ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్ పేరు మీద మనం ఒక సెపరేట్ ఫైల్ ఓపెన్ చేసాం కదా? చేసాం సార్. అందులో ఇవి కూడా ఫైల్ చేయి. ఓకే సార్. ఇంట్లో ఉన్న తాటాకులు చాలవని ఇదొకటి, ఆ దొరికిదేదో బంగారం దొరకకూడదు, ఆ దేవుడికి కూడా నా మీద దయలేదు.
నీకు నవ్వులాటగానే ఉంటుందే. గుండెల మీద కుంపట్లా ఎదిగిపోయావు. నీ పెళ్ళి ఎలా చేయాలా అని దిగులు పడి చస్తున్నావు. అమ్మా, పూజ చేసేటప్పుడు దేవుని గురించి ఆలోచించు. నా బాధ నీకు అర్థం కాదులేరా? మీ నాన్నగారేమో నిన్ను తన వారసుని చేయాలనుకుంటున్నారు. మీరు సంపాదించే ఆ 108 రూపాయలతో ఎన్నాళ్ళు ఇలా సర్దుకుపోతూ బతకాలరా? శ్రీ 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 విక్రమార్క మహారాజ్ఞః. ద్వాత్రింశత్ జన్మ రహస్యాణి. విక్రమార్కస్య ద్వాత్రింశత్ జన్మ రహస్యయుత ద్వాత్రింశత్ తాళపత్ర సంపుటాని సంతి. ద్వాత్రింశత్ జన్మక్రమ సంయుత తాళపత్ర భాండం లభేత్. ద్వాత్రింశత్ అవతారేణ రాజా విక్రమార్కః ఏతత్ గృహం ఆగచ్చతి. నాన్నగారు, ఆ తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసిందో మేము కూడా తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకప్పుడు ఈ భూమండలాన్ని పరిపాలించిన విక్రమార్క మహారాజు 31 జన్మలు ముగించి 32వసారి మళ్ళీ ఈ భూమి మీద జన్మించాడు.